హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 46th కోర్స్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఫర్ మెన్ అండ్ విమెన్. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 46th కోర్స్ నోటిఫికేషన్. దీనికి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి ఎన్సీసీ క్యాండిడేట్స్ 19 to 25 ఇయర్స్ యాజ్ అన్ 1st July 2019. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎనీ వన్ ఆఫ్ ద మీకు ఇక్కడ ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆ మెరిట్ బేసిస్ పైన షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జాబ్ ఇస్తారు. అండ్ మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఓన్లీ వన్ ఆఫ్ ద ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మస్ట్ అపియర్ ఫర్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. అది మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇది క్లియర్గా చదివి ఫిల్ చేయండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ డిగ్రీ ఉండాలి, మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఒకవేళ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి అగ్రిగేట్గా చూస్తే 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఇయర్వైజ్గా కూడా 50% మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. గ్రాడ్యుయేట్ ఫర్ ద క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఆఫ్ ద డిగ్రీ కోర్స్ 1st October 2019 కల్లా వాళ్ళు ప్రొఫెషనల్ యాజ్ వెల్ యాజ్ డిగ్రీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలగాలి ఇంటర్వ్యూ టైం కల్లా. అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మీరు మీ ఒకవేళ మీకు ఎగ్జామ్ అవ్వకపోతే ఆ టైం కల్లా మీరు అయిన ఎగ్జామ్స్లో అగ్రిగేట్గా చూస్తే 50% వచ్చి ఉండాలి మార్క్స్. అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ఇయర్వైజ్గా మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నోటిఫికేషన్లో క్లియర్గా చదివిన తర్వాతే అప్లై చేసుకోండి. ఫర్ వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ ఆఫ్ ఆర్మీ పర్సనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ విత్ మినిమం 50% మార్క్స్. దీంట్లో మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే ఎన్సీసీ మెన్ 50 వేకెన్సీస్ ఉన్నాయి, 45 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 5 ఫర్ వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్. ఎన్సీసీ విమెన్ 5 వేకెన్సీస్ ఉన్నాయి, 4 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 1 ఫర్ వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్. టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా చెప్పారు. అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే అప్లై చేసేటప్పుడు వీఆర్ అన్మ్యారీడ్ కానీ తర్వాత మ్యారేజ్ అయింది అట్లాంటి ఏవి కుదరదు. ట్రైనింగ్ అయిపోయే వరకు దే షుడ్ రిమైన్ యాజ్ అన్మ్యారీడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివి అప్లై చేయండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 6 months ట్రైనింగ్ ఉంటుంది అండ్ ప్రొబేషన్ ఫర్ 6 months. ఆఫీసర్స్ క్యాడర్లో 10 years సర్వీస్ ఉంటుంది అండ్ ఎక్స్టెండెడ్ బై ఫర్దర్ 4 more years. ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. 10 years ఆఫ్ ఎంగేజ్మెంట్ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ ఇవన్నీ చూసుకోండి. అండ్ ట్రైనింగ్ కూడా ఫ్రీ ట్రైనింగే, గవర్నమెంటే బేర్ చేస్తుంది. కానీ మీరు ఏ రీజన్తో అయినా ట్రైనింగ్లోంచి మధ్యలోంచి వెళ్ళిపోతే మాత్రం అది రీఫండ్ చేయాల్సి ఉంటుంది ఆ అమౌంట్. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఏ రీజన్స్తో వెళ్ళిపోయినా అది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్ క్రైటీరియా, శాలరీ స్ట్రక్చర్ కూడా చూసుకోండి. ఓకే, పే స్కేల్ ఏ లెవెల్కి ఎలా ఉంటుందో చూసుకోండి. అండ్ స్టైఫండ్, చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి మీకు. అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్తో సహా చాలా చాలా అలవెన్సెస్ ఉంటాయి దీంట్లో. ఈ అలవెన్సెస్ అన్నీ కూడా చూసుకోండి. ఫ్రీ రేషన్, ట్రాన్స్పోర్ట్, దెర్ ఆర్ మెనీ అలవెన్సెస్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 2250 per month, ఇలా చాలా అలవెన్సెస్ ఉన్నాయి చూసుకోండి. అప్లై చేసే ముందు ఇవన్నీ క్లియర్గా
చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ హౌ టు అప్లై అనేది కూడా ఇది ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి అప్లై చేసుకోండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. జాయిన్ ఇండియన్ ఆర్మీ NIC.in. నో ఆఫ్లైన్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్. ఏదైనా ఆఫ్లైన్లో పంపినా కూడా అది యూజ్ ఉండదు. మీకు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. జాయిన్ ఇండియన్ ఆర్మీ NIC.in కి వెళ్ళి ఆఫీసర్స్ ఎంట్రీ అప్లై లాగిన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఓకే, అండ్ నేను మీకు ఈ లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్కి వస్తే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్, అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి బేసింగ్ ఆన్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ SSB అట్ సెలెక్షన్ సెంటర్స్, ఈ సెంటర్స్ చూసుకోండి. అండ్ స్టేజ్ 1, స్టేజ్ 2 స్టేజెస్ సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. స్టేజ్ 1లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1లో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ని రిటర్న్ పంపిస్తారు సేమ్ డే. ఓకే, ఇది ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చూసుకుని అప్లై చేసే ముందు ఇవన్నీ చదివి అప్లై చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 7th February ఈజ్ ద లాస్ట్ డేట్. ఆ డేట్ లోపు అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. NCCలో ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు, అది కూడా చూసుకోండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.